పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. 12 గంటల పాటు చేపట్టిన దీక్షలో పార్టీ నాయకులు పెనమర్తి రామ్కుమార్, చెరుకూరి శ్రీధర్, తోటికుంట దుర్గారావు, బొబ్బ రాజ్పాల్ కుమార్, రాభూరి కృష్ణ పాల్గొన్నారు. చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం సమంజసం కాదని అన్నారు. బిల్లు ఇవాల మరి 5000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. మరి ఇలాంటి బిల్లులు పేదవాళ్ళ మీద ఎంత భారం పడుతుందో మరి జగన్ మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇవాళ కరోనా వల్ల ఇబ్బంది పడి పేదలు తినడానికి కూడా లేని పరిస్థితుల్లో మీరు ఇలాంటి కరెంట్ ఛార్జీలు మరి పేదలపై భారం మోపడం ఎంతవరకు సమపరి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే తక్షణం మీరు పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించి మరి గత 2 నెలల్లో ఉన్నటువంటి కరెంట్ బిల్లును రద్దు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అలాగే చంద్రబాబు గారు రానున్న రోజుల్లో అధికారం చేపట్టగానే మీరు పెంచిన కరెంట్ ఛార్జీల్ని వెంటనే తగ్గిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా ఇది గమనించి ఏ పార్టీ ప్రజలు విన్నంటూ ఉంటూ వారికి మేలు చేస్తుందో వారిని మీరు ఆదరించాలని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.